ఉద్దేశం ఉన్నప్పుడు అప్పో సప్పో చేసుకుని నువ్వు కట్టుకుంటా అంటే అప్పుడు తిరిగి నొస్తారు, ఈయనకి ఇస్తారా, ఈయనకి ఇస్తావా, ఈయనకి ఇస్తావా, అప్పుడు నువ్వు ఈయనకి ఇచ్చి ఈయనకి ఇవ్వడం అనుకో, వీడే కొట్టుకుంటాడు కదా, అంతే సార్, మీరే చూసుకుంటారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా అంతా వీళ్ళు ఒక నేను ఇచ్చేదంత 3 లక్షలు ఇంటికి ఎంత అవుతుంది, 20 లక్షలు అవుతుంది మినిమం ఉన్నాయి, ఎవరు పైసలు భరోసా నన్ను పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే 3 లక్షల కోసం ఏం కానుందా, ఏం కానుందా, ఏం వస్తున్నాయా, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఏ బ్యాంక్ లో ఉంది రెడీ పెట్టుకో, డాక్టర్ ఏం లేదుగా, బైక్ ఉంది, బైక్ ఉంది, చెప్పాలి కదా నేను కూడా ఉన్న బీసీ బంధు ఇచ్చినా నాకేం లేదు, నేను బీసీ బంధు ఇచ్చినా అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారి ఆదేశానుసారం గృహలక్ష్మికి సంబంధించిన దరఖాస్తులు గ్రామ పంచాయతీల నుండి మొత్తం తీసుకొని అనేది మొత్తం హౌస్ టు హౌస్ తిరిగి ఎవరెవరికి గృహలక్ష్మి అప్లికేషన్ పెట్టుకున్నారు అవి సర్వే ప్రారంభం జరిగింది. మా పంచాయతీ కార్యదర్శులు, మన సర్పంచులు, వాళ్ళ వార్డులు, వాళ్ళ లోకల్ కారోబార్లు, అధికారులు, మేమందరం కలిసి గ్రామ పంచాయతీలో సర్వే చేయడం జరిగింది. ఎవరెవరికి ఇల్లు అవసరం ఉంది, ఎవరికి అవసరం లేదు చూసుకుంటూ మొత్తం సర్వే చేస్తున్నాము. సర్వే చేసిన తర్వాత అర్హత గల ఉన్న వాళ్ళకి ఇల్లు మంజూరుకి పై అధికారులకు పంపిస్తాము.